ఫ్యాక్ట్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ ను నిర్మిస్తుంది ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే పదిహేను రెట్ల షార్పర్ ఇమేజెస్ ని తీస్తుందట పాసిబిల్లీ భూమి లాంటి ఎక్సో ప్లానెట్లను గమనించడానికి వీలు కల్పించవచ్చు దీనిని రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రయోగించే ప్రణాళిక చేయబడింది చూడాలి ఎలాంటివి కనిపెడుతుందో ఫ్యాక్ట్ నెంబర్ టూ రెండు వేల గేమ్స్ లో స్పానిష్ బాస్కెట్ బాల్ టీం పది మంది సభ్యులు తమకు వైకల్యం ఉన్నట్టు నటించి మోసం చేసినందుకు పారాలింపిక్ క్రీడలలో మేధో వైకల్యం ఉన్న అథ్లెట్లపై పన్నెండు సంవత్సరాల నిషేధం విధించింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో కెనడా నుండి క్యూబెక్ స్వతంత్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణను జరిపింది కానీ కెనడాలోనే ఉండటానికి యాభై పాయింట్ కోసం నలభై తొమ్మిది పాయింట్ నలభై రెండు శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి మొత్తం తొంభై నాలుగు శాతం పోలింగ్ జరిగింది ఇందులో ఉండటానికి వారే అధికంగా ఉండడంతో యూబెక్ వారి దేశంలోనే ఉండిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఐసక్ ల్యూటన్ బేస్ మెటల్ ను బంగారంగా మార్చడం పట్ల ఎక్కువగా మక్కువతో ఉండేవారట అతని జుట్టు యొక్క నమూనాలలో మెర్క్యూరీ లెవెల్స్ ని కనిపెట్టారు వాటి స్థాయి సాధారణం కంటే అంటే సగటు కంటే నలభై రేట్లు ఎక్కువగా చూపించాయట అతను తర్వాత సంవత్సరాల్లో పిచ్చివాడిగా మారడానికి ఇదే కారణం అని తెలుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రసవం తర్వాత మహిళలు తమ ఫ్లోర్ బలోపేతం చేసుకోవాలి లేదా వారు తుమ్ము నవ్వు లేదా మూత్రం లీక్ అపాన వాయువు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రసవించిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మూత్రాస్రవాన్ని బలోపేతం చేసినా కూడా లీక్ కావడం సాధారణమేనట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనకు తెలిసిన మూడు వందల ముప్పై ఎనిమిది బర్డ్స్ జాతులలో యాభై రకాల జాతులు కోస్టారికాలోనే ఉన్నాయట వాటి హార్ట్ రేట్ నిమిషానికి ఒక్కోసారి పన్నెండు వందల సార్లు కొట్టుకోవచ్చు అంతకన్నా మించిపోతాయని కూడా చెప్తున్నారు మరియు అవి ప్రతిరోజు వాటి శరీర బరువులోని సగం ఆహారం తింటాయట ఫ్యాక్ట్ నెంబర్ నాసా ఒక అధ్యయనం చేసింది ఆ స్టడీలో ఏం తెలిసిందంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ మన భూమిపైకి వచ్చే ప్రమాదకర ఒలికలను తిప్పు ఉత్తమమైన మార్గాన్ని కనుగొన్నారు అని మరియు ఇలాంటి విధమైన మిషన్ ను నిర్వహించగల అంతరిక్ష నౌకను కూడా రూపొందించారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ యుఎస్ఎస్ఆర్ ఫిన్లాండ్ యుద్ధాన్ని ఆపడానికి హెల్సెంకి నగరంపై భారీ వైమానిక దాడి ప్రారంభించింది ఫిన్స్ మంటలు మరియు సెర్చ్ లైట్లతో మోసగించి సోవియట్ బాంబర్లను నగరం వెలుపల అంటే బయట బాంబులను పడేసేలా చేశారట రష్యన్ దౌత్యవేత్తలు యుద్ధం తర్వాత చెక్కు చెదరకుండా ఉన్న హెల్సెంకీని చూసి ఆశ్చర్యపోయారట తప్పులేదు గొప్ప తెలివి నెంబర్ నైన్ ఒకప్పుడు ఆయిస్టర్స్ తమ ఆంగ్ల మరియు ఫ్రెంచ్ పేర్లలో ఉన్న ఆరు అక్షరాలతో ఉండే నెలలలో మాత్రమే తినడానికి సురక్షితమైనవిగా భావించేవారట పూర్వకాలంలో వీరు చెప్పిన సత్యం ఎందుకంటే నార్దన్ హెమిస్పియర్లో ఆయిస్టర్స్ మేలో చెడిపోయే అవకాశం ఉంది ఇంకా జూన్ జూలై మరియు ఆగస్టులలో ఫ్యాక్ట్ నెంబర్ ని నాచకా అనే సంస్కృతి ఉండేదట డిఫారెస్టేషన్ కారణంగా అది నాశనమైందని నమ్ముతున్నారు ఫలితంగా వరదలు వచ్చాయని తెలుస్తోంది ఇంకా ఏం తెలుస్తుందంటే మొత్తం నాగరికతను తుడిచిపెట్టేంత తీవ్రంగా వరదలు వచ్చి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు అది కూడా నిజమై ఉండొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ డాల్ఫిన్లు టెలిఫోన్ ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చట మరియు ఎవరితో మాట్లాడుతున్నారో అది కూడా తెలుస్తుందట హవైలోని అక్వేరియంలో నిర్వహించిన ఒక ప్రయోగంలో తల్లి మరియు ఆమె రెండు ఏళ్ళ దూడలు మరొక ట్యాంక్లో ఉన్నాయి అప్పుడు నీటి అడుగున పెట్టిన ప్రత్యేక ఆడియో లింక్ ద్వారా అనుసంధానించబడింది ఆ తర్వాత ఒకరినొకరు గుర్తించి మాట్లాడుకున్నారట గ్రేట్ కథ నెంబర్ దక్షిణ కొరియాలోని ఇంజిన్ నదికి రివర్ ఆఫ్ ది డెడ్ అనే మరో పేరు కూడా ఉంది ఎందుకంటే చనిపోయిన ఉత్తర కొరియన్లు పెద్ద సంఖ్యలో ఈ నదిలోనే కొట్టుకు వస్తున్నారని అని తెలుస్తోంది అందుకనే దీనికి పేరు పెట్టారని తెలుస్తోంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ జనవరి రెండు వేల పన్నెండులో లో డాంటే ఆటోలో అనే వ్యక్తి అనుకోకుండా మూడున్నర ముక్కులను నేరుగా తన మెదడులోకి కాల్చుకున్నాడట తన గ్యారేజ్లో లో పనిచేస్తున్నప్పుడు తనకి తన మెదడులో ఇవి ఉన్నాయని కూడా తెలియదట ముప్పై ఆరు గంటల వరకు ఆ మేకును తీయలేదట అతనికి అతని తల యొక్క ఎక్స్ రే స్కాన్ తీసేంత వరకు స్కాన్ లో డజన్ మేకులను చూసి ఆశ్చర్యపోయారట డాక్టర్లు తర్వాత శస్త్రచికిత్స ద్వారా తొలగించబడ్డాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ గ్రీస్ ఓమల్లి అనే ఐరస్ సముద్ర దొంగల రాణి పశ్చిమ ఇంగ్లాండ్ లోని తన భూముల గుండా ద్వారా ధనవంతురాలైందట ప్రతిఘటించిన వారిని చంపేసిందట కూడా ఆమె క్వీన్ ఎలిజబెత్ వన్ కూడా కలిసింది దీన్ని ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఆమె పదిహేను వందలలో ఐర్లాండ్ లో ఇంగ్లాండ్ పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లాండ్ లోని ఇంగ్లీష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందట ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ లేదా మహాసముద్ర ఉష్ణ శక్తి మార్పిడి అనేది పంతొమ్మిదవ శతాబ్దపు చివరలో కనుగొనబడిన సాంకేతికత సముద్రపు ఉష్ణోగ్రత లేదా ప్రపంచ పర్యావరణాన్ని ప్రభావితం చేయకుండా ప్రపంచ విద్యుత్ డిమాండ్ ని రెండు రెట్లు సంతృప్తి పరిచే విధంగా సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలుస్తోంది థ్యాంక్స్ టు ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్